అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈ రోజు మనం ఇంకొక ఈజీ డిజైన్ చేసుకుందాము చాలా ఈజీ డిజైన్ అండి త్వర త్వరగా అయిపోతుంది ఎక్కువ మెటీరియల్ కూడా ఏమీ యూస్ చేయలేదు నేను సింపుల్ గా అయిపోతుంది ఓకేనా కాకపోతే కాస్త దగ్గర దగ్గరగా చేసుకుంటాం అంతే సారీ పైన వచ్చేసి 1.5 ఇంచెస్ కి ఒకటి డాట్ పెట్టుకోండి 1.5 ఇంచ్ इकड़ोटे दिन तरह इकड़ोटे वन इधी हाफ वन अंड हाफ इंच डॉट्स पेक तरवा हॉल चेसुकोंडी इला सारी की हॉल चेसुकोवाली ओकेना इला होल चेसुकुन्न तर्वात मनमु इला लांग लेंथ लो टाज दारालु तीसुकोवाली तीसुकोनी ई होल लोपल नुंची दीन्नि तीसेसेयंडि ओकेना इला तीसिन तर्वात चिन्नगा वच्चे वरकु दारालु किंदकि लागंडि इला चिन्नगा वच्चिन तर्वात चेदिरिपोकुंडा इंका इगड़ राकुंडा चिन्नगा मन बेबी कुछ अंटार कदा अला चिन्नगा वच्चेलागना पेट्टुकोंडी कोंचमे अंटे ई सारीस वाळ्ळु एप्पुडू चिन्नवे अडुगुतारन्नमाट चिन्नवंटे चिन्नवे नेनंत चिन्नगा चेसिना अम्मामालदि अंत पेद्दगा उन्नाया अंटार अन्नमाट अंदुकनि इंका चिन्नवे चेस्तुन्नानु ओक 2 3 टाइम्स अयिते विप्पानु कूडा అంత యుద్ధం అనంటే మళ్ళీ విప్పి కట్ చేసి మళ్ళీ మళ్ళీ కూడా చేసి ఇచ్చాను అలా అంత చిన్న వడుగుతారు అన్నమాట వీళ్ళు అలాగే మెటీరియల్ కూడా ఎక్కువ ఇష్టపడరు లైట్ గా అంతే ఇలా జరి కట్టుకోండి ఓకేనా ఇలా ముడేసేసుకోండి మళ్ళీ ఒకసారి జరి వచ్చి ఒక 4 లైన్స్ తీసుకోండి అంటే 2 రౌండ్స్ అయితే సరిపోతుంది ఓకేనా తీసుకున్న తర్వాత ఇలా ముడేసుకోండి మంచిగా ఇలా ముడేసుకొని కిందకి తీయండి జరి అనుకోకుండా కాస్త ఎక్కువగా తీసాను మామూలుగా సిల్క్ థ్రెడ్ తీస్తాం కదా మనము ఆ భ్రమలో తీసాం అన్నమాట కాస్త ఎక్కువ లెంగ్త్ వచ్చింది ఇది చూడండి ఎంత బార్ తీసాను ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మొదట్లోనే కట్ చేసి దీన్ని ముడేసి పెట్టుకోండి ఓకేనా ఇలా ముడేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి చిన్నగా అంతే చేసారా చాలా చిన్నగా వచ్చింది కదా ఇగో ఇంత హమ్మనా ఇలా గమ్మ ఇంకా ఇంత చిన్నగా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కదా 1 ఇంచ్ కూడా ఉంటుందా ఉండదా అసలు ఒక 1/2 ఇంచ్ ఉంటుందేమో అంతే 1 ఇంచ్ ఉంది పై నుంచి పెడితే 1 ఇంచ్ కుచ్చు పెట్టుకున్నాను నేను ఓకేనా ఇలా అయితే మీరు 1.5 ఇంచ్ కి 1.5 ఇంచ్ కి అలా కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఈ బటర్ఫ్లైస్ తీసుకోండి ఇవి ఇవచ్చి యాంటిక్ పీస్ కదా చాలా బాగుంటాయండి ఇవచ్చేసి మనకి ప్రైస్ గుర్తులేదు కానీ నాకు నేను ఒక కొన్ని తెచ్చుకున్నాను ఈసారి పోయినప్పుడు కనుక్కుంటాండి పర్టిక్యులర్ గా అంటే ఎక్కువ మెటీరియల్ తీసుకుంటా కదా ఇంకా లైన్ గా బిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు నాకు ఇదింత ఇదింత అని సెపరేట్ గా వేయట్లేదు వేస్తున్నాడు కానీ పేరు రాయట్లేదు అందుకోసం అనేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీటి ప్రైస్ వీటిది పీకాక్స్ది యాంటిక్ బీడ్స్ది ప్రైస్ కనుక్కొని వస్తాను ఇంట్లో తీసుకొని కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ 4 కాదు 8 తీసుకోండి వాటితో పాటు ఈ చిన్న బీడ్స్ కూడా తీసుకోండి 3mm సైజ్ బీడ్స్ కొన్ని సింపుల్గా ఇలా వదిలేసినా బాగానే ఉంటుందిలే కానీ వీటికి మనం బటర్ఫ్లైస్ కడదామా ఓకేనా
రెండు టాజల మధ్యలోనే మనకి 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంటుందండి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ గ్యాప్ లోనే కాటన్ థ్రెడ్ తోటి ముడేసేయండి ఓకేనా ఇలా ముడేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా 1 చాలు 1 తీసుకోండి తర్వాత బట్టర్ఫ్లై తీసుకోండి ఇది టూ సైడ్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి మనం ఎటు వైపు కట్టినా కూడా ఏం పర్వాలేదన్నమాట ఓకేనా దీన్ని మనము ఇలా ఒక్కటైనా కట్టేయొచ్చు ఇలా పైకి థ్రెడ్ తీసి బీడ్ లోపల నుంచి తీసి ఇలా ఒక్కటైనా కట్టొచ్చు లేదంటే ఇలా టూ అయినా సరే కట్టుకోవచ్చు నేనైతే టూ బీడ్స్ తీసుకుంటున్నాను ఎందుకనంటే అండి ఇలా బీడ్స్ ఎందుకు బీడ్స్ లేకుండా కూడా ఒకటి కట్టుకోవచ్చు కాకపోతే మనము కాటన్ థ్రెడ్ తోటి కడతాం కదా ముడేసినప్పుడు మనకి ఆ ముడి కనబడిపోతుంటుంది కట్ చేసినప్పుడు కూడా కనబడుతుంటుంది అలా కనపడకుండా బీడ్ లోపల నుంచి లాగి కట్ చేసామనుకోండి ఆ ముడి బీడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది అక్కడనే ఉంటుంది ఇంకా మనకి పైకి కూడా కనపడదు మనకి నీట్ వరకు వస్తుందన్నమాట ఇగో ఇప్పుడు ఇలా కడతాము ఇక్కడ కట్ చేసామనుకో మనకి ఒకటి దారమే కనపడిపోతుంటుంది అంత నీట్గా అనిపిదు నువ్వు ఎంత కాస్ట్లీ బీడ్స్ వాడినా కూడా నీట్గా కనపడకపోతే బాగుండదు కదా అదనమాట ఇప్పుడు ఇలా అనుకోండి ఈ బీడ్ మధ్యలో నుంచి తీస్తాం కాబట్టి మనకు అక్కడ కనిపించదు నీట్గా ఉంది కదా అందుకోసం అనేసి నేను బీడ్స్ యూజ్ చేశాను చాలా బాగుంటుందండి టై చేయండి కాకపోతే కొంచెం వెయిట్ ఉన్నాయి బటర్ఫ్లైస్ వీళ్ళు ఏమంటారో అడగాలి రేట్ ఇవ్వరు తగ్గది రేట్ పెట్టుకుంటే మనము ఎంత కాస్ట్లీ బీడ్స్ అయినా సరే తీసుకొచ్చి వేసి చేసి పెట్టవచ్చు ఎందుకనంటే ఇప్పుడు అందరము గోల్డ్ వాడే ఉంటారు దాదాపు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా మళ్ళీ తన జోలికి పోవాలని అంటే మనసు ఒప్పదు కదా అలాంటప్పుడు మనం ఇలా యాంటిక్లోనో లేకపోతే ఇంకా కాస్ట్లీ మంచి కలర్ పోకుండా ఉండేవి తీసుకొచ్చి చేయాలని అనుకుంటాము కానీ ప్రైస్ తగ్గట్టుగా పెట్టరు మళ్ళీ ఇవి కూడా అవే రేటుకి అడుగుతారు అప్పుడు మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకనే వెనకాడుతున్నాను నేను లేకపోతే మంచి మంచి బీడ్సే ఉన్నాయి షాపుల్లోనే మంచి కాస్ట్లీ తెచ్చిపెట్టవచ్చు అది ఎక్స్పెన్సివ్గా ఎవరికో కొందరికి మాత్రమే చేయగలుగుతాం అన్నమాట కాకపోతే ఒకసారి డిజైన్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకరికొకలాగా ఇంకొకరికి ఇంకోలాగా అయితే మనం మాట్లాడలేం కదా అని కానీ ఇదైతే చేసి పెడుతున్నాను చూడాలా ఎంత కడుగుతారో చాలా బాగుంటుంది చూసారా ఎంత మంచి లుక్ వస్తుందో దీనికి మీరు ఇలా కంటే కూడా ఈ దీంట్లోని రియల్గా చేసి చూసుకోండి వీడియో చేసి చూసిన దానికంటే కూడా చాలా ముద్దుగా క్యూట్గా వస్తుంది మంచిగా థ్రెడ్స్ మనకి పాడైపోయాయి కావు ఈ బటర్ఫ్లైస్ కూడా మంచి మంచివి కాబట్టి మనకి కలర్ పోవు యాంటిక్వి బ్లాక్ అవ్వవు మంచిగా ఉంటాయి కదా అందుకని మీరు కూడా ట్రై చేయండి ఓన్ శారీస్కైనా సరే చేసుకోండి మీకు ఎవరికో ఇచ్చి చేయించకపోయినా ఓన్ శారీస్కైనా సరే తెచ్చుకొని చేసుకోండి ఇట్లాంటివి
శారీ కూడా మంచి గద్వాల్ శారీ అండి, మంచి కాస్ట్లీ శారీ కదా. నాకు ఏంటంటే చీరను బట్టి కూడా నాకు డిజైన్ చేయాలనిపిస్తుంది. మంచి చీరలకి అంత ఈజీగా అంటే నా మీద పెట్టినప్పుడు, మాల్తిని ఇష్టం అని అన్నప్పుడు నాకు వదిలిపెట్టబుద్ధి కాదనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? మీ దగ్గరికి వచ్చే ఎక్స్పెన్సివ్ శారీస్ కూడా అండి మీరు సజెస్ట్ చేయండి వచ్చిన కస్టమర్కి, ఇలా అయితే ఇలా ట్రై చేద్దామనేసి, ఓకేనా? బాయ్ అండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ నేను ఈ శారీ పిన్ చేశాను అండి, బాగుందా? ఈ బేస్ అలానే ఉంచాను, బేస్ అలానే ఉంచేసి ఇలా చేశాను. అబ్బాయి నాకైతే ఎంత బాగా నచ్చిందో తెలుసా, ఇది మంచిగా వచ్చింది కదా. అసలు ఈ పైన కూడా నేను వేరేదే పేస్ట్ చేసి పెట్టాను, మనకి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది పిన్ను, బాగుంది. ఓకే బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోతున్నా. సబ్స్క్రైబ్ చేసినప్పుడు అండి పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేయండి, అది గంట కొడితేనే, మీ గంట కొట్టిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి, అంటే ఆల్ అని లేకపోతే ఇంకొక ఆప్షన్ వస్తుంది. అలా కాకుండా ఆల్ అనే ఆప్షన్ని మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ ఒక్కటే చేసేస్తే రాదన్నమాట వీడియోస్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి, దాని తర్వాత ఆల్ అనే ఆప్షన్ తీసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.